అంబర్పేట్ లో ఒక చిన్న బాలకుడు 4 ఇయర్స్ ఆయన ఏజ్ ప్రదీప్ ఇప్పుడే నేను న్యూస్ చూసిన ఈ వీధి కుక్కలు ఏ విధంగా ఆయనపైన దాడి చేసి ఆయనకి సంపేసినారు ఇవాళ యావత్ భారతదేశంలో ఒక పెద్ద చర్చ జరుగుతుంది ఈ ఇష్యూ పైన అసలు మున్సిపల్ కార్పొరేషన్ ఏమి చేస్తుందని ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది ఈ ఒక్క కేసు కాదు గతంలో కూడా ఇట్లాంటి చాలా కేసెస్ లో జరిగినాయి మనం చూసినాం కూడా కానీ ఏదైనా కేసు జరిగిన తర్వాత ఏదైనా ఇష్యూ జరిగిన తర్వాత జిఎస్ఎంసి అధికారులు కొన్ని దినాల గురించి యాక్టివ్ అవుతారు కొన్ని కుక్కల్ని పట్టుకుంటారు వాళ్ళకి ఇంజెక్షన్ ఇస్తారు మళ్ళా అదే ప్లేస్ లో ఇడుస్తారు లేకపోతే పక్కా ఉన్న నియోజకవర్గంలో ఇడిచేస్తారు ఇవాళ నేను మా కమిషనర్ గారికి అదే విధంగా మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ గారికి నేను ఇవాళ అడుగుతున్నా ఇది మీ దృష్టికి లేదా లేక చూసి చూడనట్టు ఉంటున్నారా మీరు అసలు మీ ఇంట్లో పిల్లలు లేరా నేను ఇవాళ అడుగుతున్నా నా ఇంట్లో పిల్లలు ఉన్నారు వాళ్ళు ఫ్యామిలీ బాధ ఏంది ఇవాళ నేను అర్థం చేసుకోవచ్చు కానీ మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చిన్న పిల్లలు ఉన్నారా లేదా ఆ ఫీలింగ్ ఆ బాధ మీలో ఉందా లేదా నేను ఇవాళ అడుగుతున్నా మా మినిస్టర్ కేటీఆర్ గారు రాజకీయం పక్క పెట్టండి మీరొక మున్సిపల్కే మినిస్టర్ మీరొక చిన్న పని చేయండి ఏ నియోజకవర్గంలో కానీ ఏ డివిజన్లో కానీ ప్రత్యేకంగా ఇప్పుడు ఇష్యూ జరిగింది అంబర్పేటలో ఎన్ని ఇట్లాంటి వీధి కుక్కలు తిరుగుతున్నారు నైట్ పూట కానీ డే పూట కానీ అందరినీ పట్టుకోండి మన దగ్గర ఫారెస్ట్ ల్యాండ్ ఉంది కదా అక్కడ పోయి ఇడిసేసింది వాళ్ళకి దానికి సంపాలే సంపేయండి అంటే మళ్ళా ఈ వేరే ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ సంపేయండి రాసి చెప్తున్నారని మళ్ళీ ఇష్యూ చేస్తారు ఓకే సంపకండి కానీ మనకు ఫారెస్ట్ ల్యాండ్ ఉంటుంది అక్కడ తీసుకొని పోయి ఇడిసేసేయండి ఇట్లా ప్రజల్లో ఇట్లాంటి పిచ్చి కుక్కలు తిరుగుతే చిన్న చిన్న పిల్లలపైన దాడి చేస్తున్నారు పిల్లలు చనిపోతున్నారు పెద్ద మనుషులపైన దాడి చేస్తున్నారు ముసలిపైన దాడి చేస్తున్నారు మళ్ళీ ఇట్లనే అవుతుందా లేక ఇట్లనే ఇడిచేయాలా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మా మున్సిపల్ మినిస్టర్ గారికి మా కమిషనర్ గారికి ఇమీడియట్ గా దీనిపైన ఒక సపరేట్ టీం పెట్టండి పట్టుకొని ఇంజెక్షన్ ఇడిచి ఇచ్చి మళ్ళీ అక్కడిక్కడ ఇడవకండి